महाशिवरात्रि पर्व दिना मन मुंदुको यूथफुल एंटरटेनर श्रीकारम रेपे विडुदल अनिल रावीपुड़ी प्रेजेंट सूपर कॉमेडी एंटरटेनर गाली संपत रेपे ग्रैंड रिलीज దీనికి సంబంధించి యూనో పాటలు ట్రైలర్ టీజర్ ఎలా అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయో సినిమా కూడా ఇప్పటికి అలానే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంది స్టిల్ ఆకట్టుకుంటుంది థియేటర్స్ లో అలా సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతూ ఉంటుంది సో ఈ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే ఆ స్పోర్ట్స్ గురించి బోలెడంత ఎమోషన్స్ గురించి లావణ్య అండ్ అలాగే సందీప్ మధ్య ఉన్న ఆ లవ్ గురించి ఆ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకోవాలి సో బట్ బిఫోర్ దట్ ఈ సినిమాకి సంబంధించి ఒక మేకింగ్ వీడియో ఉంది అయితే కోన వెంకట్ గారు ఇప్రే ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వెల్కమ్ సర్ నేను మీ కాంబినేషన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం సర్ నాగేశ్వర రెడ్డి గారు కనిపించట్లేదు కానీ నెక్స్ట్ ఈ కాంబినేషన్ సినిమా గురించి కూడా ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాము yes మరి A1 ఎక్స్‌ప్రెస్ కి సంబంధించి ఒక మేకింగ్ వీడియో ఉంది ముందైతే ఆ మేకింగ్ వీడియో చూసేద్దాం వీడియో ప్లీజ్ ప్రోమో చాలా బాగా కట్ చేస్తారండి ప్రోమో రవి గారిని కూడా విద్రాసన స్వాగతం పలుకుతున్నాను రవి గారిని విద్రాసన స్వాగతం పలుకుతున్నాను ద గ్రేట్ రైటర్ అండ్ ఇన్స్ అందించడంలో ఇన కింగ్ అండి సో yes నాగేశ్వర రెడ్డి గారిని విద్రాసన స్వాగతం పలుకుతున్నాను అందరికీ నమస్కారం కొనగారికి హార్ట్లీ వెల్కమ్ సార్ సరే వెల్కమ్ సార్ మా డిస్ట్రిబ్యూటర్ అన్ని ఫోన్ చేసి నాకు మన ఇప్పుడు సేఫ్ అయిపోయింది అంటే మనకి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆడియన్స్కి ఎంత ప్రేమ ఇచ్చిన మూవీకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఏ1 ఎక్స్ప్రెస్ జర్నీ స్టార్ట్ అయ్యింది సంతీప్ గారు అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలా అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్ ఎంటైర్ టీమ్ దే హ్యావ్ డన్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఏ1 ఎక్స్ప్రెస్ లాగా వచ్చే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా సాగిపోవాలని విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన మా మూవీని ఏ1 ఎక్స్ప్రెస్ని సక్సెస్ చేసిన తెలుగు ఆడియన్స్ తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ ఇది వెంకటాద్రి టాకీస్లో మేము స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నిన్ను వేడి నేను నేననే మంచి హిట్ అయింది సో దాని తర్వాత మంచి సూపర్ మూవీ చేయాలనుకున్నాం సో ఏం చేద్దాం అనుకుంటే మాకు ఈ మూవీ తమిళ రీమేక్ రైట్స్ తీసుకున్నాం అప్పుడే అనుకున్నాం మేము ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని అభిషేక్ పిక్చర్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జాయిన్ అయిన తర్వాత చాలా పోస్ట్అప్ వచ్చింది సో ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని రిలీజ్ చేద్దామని ఆల్మోస్ట్ కోవిడ్కి 10 డేస్ లైక్ కోవిడ్కి స్టార్ట్ అయ్యే ముందు ఒక జస్ట్ 10 డేస్ షూట్ ఉండింది సో ఎనీవే 1 ఇయర్ ప్రొలాంగ్ అయినా కానీ సో బెటర్గా అవుట్పుట్ వచ్చింది సో డెఫినెట్గా ఓటీటీ వెళ్ళాలా లేకపోతే థియేటర్ థియేటర్స్లో రిలీజ్ చేయాలంటే మేము డెఫినెట్గా థియేటర్ చేయడానికి వెయిట్ చేసి సో కరెక్ట్ డేట్లో రిలీజ్ చేసాము సో ఆ అవుట్పుట్ ఇప్పుడు చూస్తున్నాము ఆ సక్సెస్ని చూస్తున్నాము తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ మా సెకండ్ మూవీని కూడా హిట్ చేసి సక్సెస్ చేసినందుకు ఇలాగే గోయింగ్ ఫార్వర్డ్ మంచి మంచి మూవీస్తో ముందుకు వస్తాము వెంకటాద్రి టాకీస్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంట్లో కాకుండా అందుకే సక్సెస్ సో ఎస్ జీవన్ గారు మాట్లాడతారు ఇప్పుడు జీవన్ జీ మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్లీజ్ యా ఇది మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అన్నా మీరు ఇచ్చిన సపోర్ట్ ఏ1 ఎక్స్ప్రెస్ కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన మూవీస్లో ఏ1 ఎక్స్ప్రెస్ కూడా ఒకటి
మీరు మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల చాలా పాజిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. ఏవన్ ఎక్స్ప్రెస్ అనేది ఫస్ట్ నుంచి మాకు తెలుసు అన్న, వీఆర్ మేకింగ్ ఏ గుడ్ ఫిల్మ్ అని. టూ వీఆర్ మేకింగ్ ఫస్ట్ ఎవర్ హాకీ ఫిల్మ్. కంటెంట్ వైజ్గా మాకు వీఆర్ వెరీ ష్యూర్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ అవుతుంది, కానీ ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు. కానీ ద గాడ్స్ గ్రేస్, అందరూ ఆడియన్స్ అందరూ తెలుగు ఆడియన్స్ ఎవ్రీ వన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్సో అందరు చాలా బాగా సపోర్ట్ చేసి సినిమాని హ్యూజ్ హిట్ చేశారు. అక్కడ సినిమా సక్సెస్ అంటే ఏంటంటే సగం మంది హిట్, సగం మంది పర్లేదు అన్నం కాదు, అసలు నెగిటివిటీ లేకపోవడమే హిట్. ఏవన్ ఎక్స్ప్రెస్ నో నెగిటివిటీ, ఓన్లీ పాజిటివిటీ. సో దట్స్ ఏవన్ ఎక్స్ప్రెస్. ఇది నా ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా ఇంత మంచి హిట్ చేసినందుకు అందరికీ, అందరికి మీడియా మిత్రులందరికీ, తెలుగు ఆడియన్స్, అలాగే ఇండియా మొత్తం మీద 7 కాంటినెంట్లు అందరికీ చాలా థ్యాంక్స్. పక్క ప్లానెట్లో ఎవరు అక్కడ అమ్మలేదు, ఇక్కడ దాకా వచ్చావు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా ఫస్ట్ సినిమా, నేను అందరూ ఇంత లవ్ చేసి, నేను లవ్ చేసిన ఏవన్ ఎక్స్ప్రెస్ని ఇంత హ్యూజ్ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ ఒకసారి లాస్ట్ టైం నాకు రేడియల్ పేర్లు చెప్పడం మర్చిపోయా, చెప్పేస్తాను. సూర్య, జెరీ, విజయ్ అండ్ అవర్ టూ మేనేజర్స్ వెంకటన్న, ఏడుకొండలన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అవర్ అకౌంటెంట్స్ సర్వేష్ గారు సారీ అన్న, లాస్ట్ టైం పేరు మర్చిపోయాను. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మా సక్సెస్ మీదకి వచ్చిన కోన వెంకట్ గారికి అండ్ నాగేశ్వర రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లాస్ట్ పాయింట్, మామూలుగా ఏ సినిమా అయినా ఒప్పుకోవడం చాలా ఈజీ అండి, కానీ క్రికెట్ సినిమా అంటే ఒప్పుకుంటారు, అదన్నీ ఒప్పుకుంటారు, ఏదైనా ఒప్పుకుంటారు, కానీ హాకీ అనేటప్పటికీ అసలు గేమే తెలియని సినిమా ఒప్పుకున్నారంటే మా ప్రొడ్యూసర్స్ చాలా గ్రేట్ అండి. ఫస్ట్ ఏమంటే థ్యాంక్స్ సందీప్ గారు ఫర్ అటెంప్టింగ్ దిస్ టైప్ ఆఫ్ సినిమా సార్, హాకీ ఫిల్మ్. అండ్ అభిషేక్ అగర్వాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అభిషేక్ అగర్వాల్ సార్, విశ్వ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సుప్రియా మ్యామ్, దయా సార్, వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ ఎవెన్ ఎక్స్ప్రెస్. సందీప్, నైస్ మూవీని సెలెక్ట్ చేశారు. వెంకటాద్రి టాకీస్, నేను, దయా, సందీప్ గారు అందరం కలిసి స్టార్ట్ చేశాము. స్టోరీ ఫస్ట్ చూసినప్పుడే చాలా బాగుంది, సో ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అప్పుడే అనుకున్నాము. అండ్ అందరికీ థ్యాంక్ యూ, ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ, ఇక్కడ వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళ ముందు మాట్లాడితే బాగుంటుందన్నారండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ సినిమా ఒక రకంగా నాకు చాలా ధైర్యం ఇచ్చింది, ఎందుకంటే స్పోర్ట్స్కి జనరల్గా మన కంట్రీలోనే ఆదరణ లేదు. నేను ఇంకా హాకీ కన్నా చాలా లెస్ వాచ్డ్ స్పోర్ట్ ఈజ్ వెయిట్ లిఫ్టింగ్. వెయిట్ లిఫ్టింగ్ మీద సినిమా చేయబోతున్నా, అది కూడా కర్ణ మల్లీశ్వర్ బయోపిక్. నన్ను చాలామంది అడిగారు, ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ఒలింపిక్ మెడల్ ఇన్ ఇండియా. ఆవిడ మీద ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి రీసెర్చ్, హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆడుతాడు. నన్ను చాలామంది అడిగారు వెయిట్ లిఫ్టింగ్ ఎవరు చూస్తారు అని. అంటే ఒక అమ్మాయి హండ్రెడ్స్ ఆఫ్ కిలోస్ ఎత్తడం చూస్తారు కదా అని నా నమ్మకం. లేదండి, స్పోర్ట్స్ సినిమాలు ఎవరు చూడరు అని. అవునా అని మళ్ళీ ఒక డౌట్, ఓటీటీ చేసేద్దామా, థియేటర్కి వెళ్దామా, ఇలాగ నన్ను. బట్ ఈ మూవీ లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ద స్పోర్ట్, ఇట్స్ అబౌట్ ద ఎమోషన్. నా ఉద్దేశంలో ఇది ఒక భాష మూవీ వైజ్, ఎందుకంటే ఇంటర్వెల్కి వీడి భాష రా అన్న రేంజ్ ఇంటర్వెల్ ఇది. గేమ్ ఈజ్ ఓన్లీ టెక్నికల్ థింగ్. నేను ఇప్పటిదాకా ఇప్పుడు అందరూ చాలామంది చెప్పారు, అండ్ దర్శి అండ్ రాహుల్, ఆల్ ది వాళ్ళు తీసుకొచ్చిన ఎమోషన్ ఇన్ టు ద ఫిల్మ్, అదే సినిమా. డ్రామా ఈజ్ సినిమా. స్పోర్ట్స్ చూడడానికి 100 ఛానల్స్ ఉన్నాయి. ఓకే, మన చేతిలో రిమోట్ ఉంటే మొత్తం అన్ని స్పోర్ట్స్ చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ద స్పోర్ట్, ఇట్స్ అబౌట్ ద డ్రామా దట్ యు క్రియేట్. స్పోర్ట్ ఈజ్ ఓన్లీ ఏ బ్యాక్ డ్రాప్. దాన్ని వాడుకొని ఆ బ్యాక్ డ్రాప్లో మనం చెప్పే ఎమోషను, ముగ్గురు ఫ్రెండ్స్ కథ, రియల్లీ హార్ట్ టచింగ్. అంటే ఎటువంటి కమర్షియల్ గిమిక్స్ లేకుండా, నేను సిన్సియర్గా అదే నేను సినిమా చూడంగానే ఫస్ట్ నేను ట్వీట్ చేసింది అదే. ఎటువంటి సినిమాటిక్ గిమిక్స్, ఐటమ్ సాంగ్స్ ఏవి లేకుండా ఒక ఆనెస్ట్గా వీళ్ళు చెప్పి
కొన్ని సినిమాలు ఏంటంటే మనం బాగా నవ్వి క్లాప్స్ కొట్టి విజిల్స్ కొట్టి పార్కింగ్లోకి వచ్చి మనం బండి తీయగానే మర్చిపోతాం. కొన్ని సినిమాలు ఇంటికి తీసుకెళ్తాం, కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఇది అలాంటి సినిమా, మూడో కోవకు చెందిన సినిమా. అందరూ చెప్పినట్టు రాహుల్ అండ్ దర్శి యు హ్యావ్ యాడెడ్ మీ వల్ల చాలామంది డిహైడ్రేషన్ ఏడ్చి ఏడ్చి మీరు మేము నవ్వించడమే కాదు మేము కావాల్సినంత ఏడిపిస్తామని కూడా. బై ది వే మీ ఇద్దరు ప్యాకేజ్ నాకు చిన్న డౌట్ వచ్చింది. నేను సీతారాంని మొన్న ఏదో అడిగితే నాకు దర్శి కావాలంటే లేదంటే రాహుల్ ఉంటేనే దర్శి వస్తాడు, దర్శి ఉంటేనే రాహుల్ వస్తాడు, ఇదేదో మొత్తాన్ని ప్యాకేజ్ డీల్ ఏదో పెట్టాడు. బై వన్ గెట్ వన్ ఫ్రీ అర్థమైంది, అది వాళ్ళు పంచుకుంటారు. ఎనీవే ఆ గ్లాసెస్, డార్క్ గ్లాసెస్ వెనకాల డార్క్ సీక్రెట్ చెప్తారు కదా, ఓకే చెప్పాను తర్వాత. సో అన్డౌటెడ్లీ నాకు రియలీ దర్శి చేసిన ఆ సీన్, ఆ రైల్వే ట్రాక్ సీను, దాని లీడ్ సీను, ఎస్పెషల్లీ పార్కింగ్ లాట్లో కోచ్తో జరిగిన సీను రియలీ రియలీ హార్ట్ టచింగ్. బికాజ్ ఒక హీరో ఒక సబ్జెక్ట్ ఎలివేట్ అవ్వాలంటే ఇటువంటి క్యారెక్టర్స్. అలాగే నేను గేమ్ ఆడను అని ఫ్రెండ్స్ గుర్తొచ్చి ఎమోషన్ తోటి తను చోక్ అయ్యి తను డ్రెస్సింగ్ రూమ్లో గెలిపోయినప్పుడు రాహుల్ తను వెళ్ళి నేను అనుకున్నా అర్రే ఒక రైటర్కి ఇటువంటి సీన్ దొరికితే దాన్ని పిండి జయకురాసంలో మడత పెట్టినట్టు ముందు 10 సార్లు నేను రాసి ఉండేవాడిని, నాకే నా కెరీర్లో ఎందుకు ఇలాంటి సీన్ దొరకలేదు అని ఐ ఫెల్ట్ సో బ్యాడ్. తను ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి హీరోని మోటివేట్ చేసే సీను. ఇలాగ చెప్పాలంటే ఇందులో దేర్ ఆర్ సో మెనీ ఎడ్ మూమెంట్స్. మీరు ఇంటి దాకా తీసుకెళ్ళడమే కాదు, పొద్దునే లేచి 10 ఇళ్ళు తలుపులు కొట్టి పాల ప్యాకెట్ ఇచ్చినట్టు సరే చూడండి సినిమా అని ఎమోషనల్గా కనెక్ట్ చేసింది. ఇందాట ఆయన చెప్పారు అందరూ సేఫ్ అయ్యే సినిమా, కమిషన్లు మిగిలే సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి, ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ దాట్. ఇది నేను ఫిక్స్ అయ్యా 100% దిస్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్ ఫిల్మ్, బ్లాక్ బస్టర్ ఎమోషన్. ఇంతకన్నా ఆనెస్టీ ఏముంటుంది, హౌ కెన్ ఎనీబడి. సో డెన్నిస్ యువ్ డన్ గ్రేట్ జాబ్, ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళు దేవ్ డన్ రియల్లీ రియల్లీ వండర్ఫుల్ జాబ్. ఇది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకున్న సినిమా. నేను చెప్పినట్టు ఇందాట కర్ణం మలిస్తూ తీయడానికి ధైర్యం ఇచ్చిన సినిమా ఆ స్పోర్ట్ కూడా, అది కూడా ఒక బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద కంట్రీతోనే నేను తీస్తాను, తీయబోతున్నా. ఐ విల్ విల్ మేక్ ది అనౌన్స్మెంట్ సూన్. బట్ యాజ్ ఆడియన్స్ డెఫినెట్గా ఇటువంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ని ఎలాగ ఎంకరేజ్ చేయట్లేదు, కనీసం సినిమాలను ఎంకరేజ్ చేయండి, స్పోర్ట్స్ ఉన్న సినిమాలని. సో దే విల్ బి ఎంకరేజ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇటువంటి సినిమాని తీసుకొచ్చినందుకు విశ్వప్రసాద్ గారికి, అలాగే అభిషేక్ అగర్వాల్ గారికి సపోర్ట్ చేసినందుకు, ది వే దే సపోర్టెడ్ సందీప్. నాకు ఇది సార్ ఏవన్ ఎక్స్ప్రెస్ కూడా హిట్ అయిపోయింది, నాకు ఎవడో చెప్పారు సార్ టైటిల్ మార్చి రౌడీ ఎక్స్ప్రెస్ అని పెట్టచ్చు కదా అన్నాడు, చెప్పారు నాకు ఒకడు ఫోన్ చేసి రౌడీ ఎక్స్ప్రెస్. అదేంటయ్యా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హిట్ అయిందని ఏవన్ ఎక్స్ప్రెస్, తర్వాత అవి హిట్ అయిందని రౌడీ ఎక్స్ప్రెస్. అతన్ని ఎంతసేపు ట్రైన్లోనే ఉంచుతారా, మేము ఫ్లైట్ ఎక్కిద్దాం అనుకుంటారా నేను అని. బట్ అంటే సందీప్ అంటే ఎక్స్ప్రెస్ అన్నట్టు ఏదో యూనో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎనీవే థ్యాంక్స్ లాట్, మీడియా కూడా చాలా సపోర్ట్ చేశారు నేను, ప్లస్ రివ్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో పాజిటివ్ అబౌట్ ద ఫిలిం. ఇంకా దీనికి రావాల్సినంత కీర్తి ఇది దీనికి దక్కలేదేమో అని స్టిల్ ఐ ఫీల్. అండ్ ఇట్స్ జెన్యున్ ఫిలిం, ఐఎమ్ హ్యాపీ. నేను ఒక ప్రేక్షకుడుగా గర్వంగా ఫీల్ అయ్యే సినిమా. థ్యాంక్ యూ. ఓకే, నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. కోన వెంకట గారు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలనుకుని ఉండదని నాకు ముందే తెలుసు, నాకు ఇస్తారనుకున్నా ఆయనకి ఇచ్చారు గవ్వుకొని. ఇంకా తర్వాత మనం ఎదుర్కోవాల్సిందే, మొత్తం ఆల్ టాపిక్స్ టచ్ చేస్తాడు ఆయన, టచ్ చేశారు కూడా, కానీ ఆయన చెప్పిన అన్ని నిజాలు. ఈ సినిమా చూడంగానే ఫస్ట్ సందీప్, మామూలుగా దర్శకులకు హీరోలు అవసరం ఇండస్ట్రీలో, నాకు సందీప్ అంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే సందీప్ ఏమడిగినా చేసేద్దాం, ఏమి చెప్పినా ఓకే అందాం అన్నంత ఇష్టం.
ఎందుకంటే అతను పిచ్చి సలహాలు పిచ్చి ఐడియాలు ఏమీ ఇవ్వడు జెన్యూన్గా సినిమా గురించి అవుతుంటాడు జెన్యూన్గా సినిమా గురించి ఫైట్ చేస్తుంటాడు జెన్యూన్గా సినిమా గురించే ఆలోచిస్తుంటాడు 24 అవర్స్ అది నాకు ఇష్టం సినిమా లవర్స్ అంటే బేసికల్గా నాకు ఇష్టం సినిమా అంటే ఇష్టం అందుకే సందీప్ అంటే అంత ఇష్టం ఈ సినిమా యాడ్లు వేసిన దగ్గర నుంచి సింగిల్ కింగ్లం హిట్ అయిన దగ్గర నుంచి నేను చెప్తున్నా ఈ సినిమా సూపర్బ్ ఓపెనింగ్స్ వస్తాయి నీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయి బెస్ట్ సినిమా అవుద్ది నీకు సూపర్బ్ టాక్ వస్తుంది ఈ సినిమాకి అన్నాను నేను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూశాను నేను సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఈ సినిమా తీసిన నిర్మాత దగ్గర నుంచి ఈ సినిమాకి పనిచేసిన లైట్ మెన్ వరకు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరి పైన రెస్పెక్ట్ వచ్చింది ఈ సినిమా ఇంత మంచి సినిమా తీశారు ఒక హాకీ సినిమా తీసేటప్పుడు ఒక హాకీ నిజంగా మనం గ్రౌండ్లో ఉన్నామా అన్న ఒక ఫీల్ తీసుకొచ్చారే అందుకు నాకు రెస్పెక్ట్ వచ్చింది ఈ హాకీ ఆడకపోతే ఒక గ్రౌండ్ మిస్ అయిపోద్దన్న ఫీలింగ్ నాకు తీసుకొచ్చారే అందుకు నాకు రెస్పెక్ట్ వచ్చేసింది సినిమా పైన డైరెక్టర్ ఒక కొత్త డైరెక్టర్ జీవన్ తను తన గురించే ఎక్కువ చెప్పాలి డన్ వెరీ గుడ్ జాబ్ హాకీ కానీ క్రికెట్ కానీ మనం రేపు ఆయన కర్ణ మల్లేశ్వర్ అంటున్నాడు ఏ స్పోర్ట్స్ సినిమాలు కానీ గేమ్ సినిమాలు కానీ మనకి ఎమోషన్ టచ్ అవ్వాలి ఎమోషన్ టచ్ అవ్వకపోతే అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోడు ఎమోషన్ టచ్ చేయడం అన్నది క్లియర్ డైరెక్టర్ వర్క్ అది చాలా బాగా చేసావు జీవన్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఆల్ ది బెస్ట్ తర్వాత పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాలకి ఇటువంటి సినిమాలకు కావాల్సింది పర్ఫార్మెన్సెస్ ఆల్ ఆర్టిస్ట్ అసలు మురళీ శర్మ గారు రావు రమేష్ గారు క్యారెక్టర్స్ని ఒక్కొక్కళ్ళు ఎవ్వరు అసలు నాకు 2 రోజుల క్యారెక్టర్ 3 రోజుల క్యారెక్టర్ అంటే అవన్నీ నిడివి తక్కువ ఉంటాయి సినిమాల్లో మనం చూసేటప్పుడు తక్కువ ఇది కనిపిస్తుంది లెంత్ తక్కువ కనిపిస్తుంది అన్నమాట బట్ వాళ్ళ క్యారెక్టర్స్ని ఎంత బాగా చేశారంటే ఎక్స్ట్రాడినరీగా చేశారు ఇకపోతే అందరు చెప్పారు దర్శి అండ్ రామకృష్ణ వాళ్ళు ఈ సినిమాలో హైలైట్ అని చెప్పాలి హీరో ఎంత మోసాడో సినిమాని ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ అంత మోసారు సినిమాని సో వాళ్ళకి అంటే రెస్పెక్ట్ రెస్పెక్ట్ అన్న నాకు నేను ఫీల్ అయ్యాను నేను హీరోకి కూడా అదే ఫోన్ చేసి చెప్పా ఈ సినిమా నీ కెరీర్లో హిట్ పరంపరలో ఇది కంటిన్యూ అవుద్ది బట్ ఈ సినిమా చేసినందుకు మీ అందరికీ ఒక రెస్పెక్ట్ వస్తుంది ఈ సినిమా చేసినందుకు ఆ రెస్పెక్ట్తో పాటు ఇవాళ ఆడియన్స్ డబ్బులు కూడా ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్స్ అందరు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి క్రిటిక్స్ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి హిట్ 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 అన్ని మాట వచ్చిన ఒక చిన్న సినిమాల్లో ఇదొక్క సినిమా అని నేను ఫీల్ అవుతున్నాను ఈ టాక్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఈ టాక్ 3 వారాల దాకా ఆగకూడదు ఈ కలెక్షన్స్ కూడా 3 వారాల దాకా ఆగకూడదు సూపర్ డూపర్ హిట్ ఇప్పుడు హిట్ సినిమా సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రొడ్యూసర్స్ అంటే ఈ ప్రొడ్యూసర్స్ మామూలుగా ఒకరిద్దరు కదా ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను జీవన్ ఆల్ ది బెస్ట్ ఐ లవ్ యూ హీరో ఐ లవ్ యూ టీమ్ అందరికీ కెమెరా గుడ్ జాబ్ శివాచారి సీతారాం హీరోకి రైట్ అండ్ లెఫ్ట్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరు ఇలాగే హీరోకి రైట్ అండ్ లెఫ్ట్ బ్యాక్ బోన్గా ఉండాలి తన లైఫ్ మంచి స్ట్రెంగ్త్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చేసిన రూపారెడ్డి గారికి నాకు ఎంతో ఇష్టమైన నాగేష్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాకి నా రెండో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అవకాశం ఇచ్చిన మా అన్నయ్య సందీప్ కృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్రెడీ ఉన్నా కూడా మైక్ ఇస్తే వద్దన్నారు చూసారా సూపర్ అసలు సో ఎస్ ఇప్పుడు డిఓపి రాజ్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ ఏవన్ ఎక్స్ప్రెస్ సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ అండ్ హీరో గారు అండ్ డెనిస్ బ్రదర్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ దిస్ ఈస్ మై ఫస్ట్ తెలుగు మూవీ అండ్ టు హ్యావ్ ఏవన్ ఎక్స్ప్రెస్ సచ్ పాజిటివ్ ఫిల్మ్ యాజ్ అ డెబ్యూట్ ఐఎమ్ రియలీ ఆనర్డ్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మేకింగ్ దిస్ మూవీ సచ్ అ వండర్ఫుల్ హిట్ అండ్ ఐ బిన్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ టాకింగ్ అబౌట్ దిస్ మూవీ ఈజ్ సో గుడ్ సో రిఫ్రెషింగ్ హౌ డిడ్ యూ మేక్ దిస్ ఐడ్ లైక్ టు కంట్రిబ్యూట్ ఆల్ దాట్ టు సందీప్ సార్ అండ్
Dennis brother because they told me that this movie needs to be as fresh as possible and they need it. They asked me, what are you going to do this for this scene? How are you going to do this for this scene? And I told them for the climax, I would like to put the audience in the inside the hockey field and feel the hockey match. And once the movie released and people said the climax portion was mind-blowing and really it felt like being in the inside the stadium, inside the hockey pitch, that was really a really amazing moment for me. So thank you. Thank you a lot. నాకు పదేళ్ల క్రితం నేను ఒక న్యూస్ పేపర్కి రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేయండి అంటే నాకు సందీప్ ఒక 2 నిమిషాలు ఫోన్లో మాట్లాడి ఒక చిన్న ఇంటర్వ్యూ అది తీసుకున్నాను. దాని తర్వాత 8 ఏళ్ల తర్వాత నేను సందీప్ని కలిసాను. నేను సో గట్టిగా చెప్పుకోవాలంటే మాది 10 ఏళ్ల ఫ్రెండ్షిప్ అనమాట. సో ఆ ఫ్రెండ్షిప్ బేసిక్లీ ఈ సినిమాలో బాగా పనికొచ్చింది. రీసెర్చ్ లాగా ఏం లేదు, ఒక్క ఊరికే అంటారు వాళ్ళు. కానీ సందీప్ నాకు చాలా ఇష్టం, చాలా మంచి మిత్రుడు. వాడి గురించి అదే చూసారా, వాడి గురించి మాట్లాడంగానే మైక్ ఆగిపోతుంది. ఇందాక గురుగారు చెప్పినట్టు మా ఇద్దరిది ఆల్మోస్ట్ ఇంకా బై వన్ గెట్ వన్ ఫ్రీ కాంబినేషన్ అయిపోయింది. అంటే ఎవరు ఫ్రీగా పనిచేస్తాడు, ఎవరు కొనుక్కొని వస్తారనేది తర్వాత మేము తెర వెనకాల నిశ్చయించుకోవాలి. బట్ టెన్నిస్ ఎంటైర్ టీమ్ ఇట్స్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్, స్టార్టింగ్ విత్ సీతారాం. ఆయన మా మేనేజర్, మా ఫోన్లు తప్ప అందరి ఫోన్లు ఎత్తుతూ ఉంటాడు ఆయన. అలాగే మన ఇప్పుడే కొత్తగా నామనీకరణం జరిగిన మన శివచారి గారు, ఆయన పేరు యాక్చువల్లీ శివచెర్రి కానీ శివచారి ఇప్పటి నుంచి నీ పేరు చారి. వీళ్ళందరూ చాలా రెగ్యులర్గా మేము చాలా రెగ్యులర్గా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కలుసుకుంటూ ఉంటాము. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్. ఇంతకంటే సొంత డబ్బా పర డబ్బా పరస్పర డబ్బా నేను కొట్టలేను. డే వన్ షూట్కి వచ్చి ఫస్ట్ రోజు షూటింగ్ అవ్వగానే సెకండ్ డే షూటింగ్ ప్రిపేర్ అయితే తెల్లారిన 5 o'clock మాకు ఫోన్ కాల్. గురుడికి నాకు టేస్ట్ రావట్లేదు, స్మెల్ రావట్లేదు అంటున్నాడు. ఓకేనా, కోవిడ్ అవగానే ఫస్ట్ షెడ్యూల్ వన్ డే షూట్ డౌన్, సెకండ్ డే రాహుల్ రామకృష్ణ ఏమో నాకు టేస్ట్ రావట్లేదు, స్మెల్ రావట్లేదు అంటున్నాడు. 5:30కి మేమేదో లేచి కూర్చున్నాం, ఏంది ఇప్పుడు షూటింగ్ గురించి బాధపడాలా, కోవిడ్ గురించి బాధపడాలా అని. షూటింగ్ నాకు తెలిసి డెఫినెట్లీ నా గురించి ఏ బాధ లేదు, అది డెఫినెట్లీ షూట్ గురించే బాధపడి ఉంటారు. అంటే ఫస్ట్ నాకు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఏమో నేను నవ్వేశాను, ఎందుకు నవ్వుతుంటే రాహుల్ గారు ఛాన్స్ ఉంది అని. నేను లక్కీలీ కోవిడ్ లేదు, సో ఇమీడియట్లీ ఆ మొదటి రోజే మళ్ళీ షూటింగ్ రిజ్యూమ్ చేసాం. బట్ ఫెల్ట్ ఐ షుడ్ మెన్షన్ ఇట్. సో ఇవ్వండి, ఇంతకంటే నేను గొప్పగా పెద్దగా ఏం మాట్లాడలేను. ఇప్పుడు మా ప్రియమైన మిత్రుడు ప్రియదర్శిని కూడా ఒకసారి మాట్లాడిపిస్తే ఈ గులాబ్ జామున్ కాంబినేషన్ అయిపోతుంది. ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ కాంబినేషన్, అది పెద్దలు కొనగారు. బట్ అంటే ఐ థింక్ మన దగ్గర పాన్ ఇండియా యాక్టర్స్ ఉన్నారు, రచయితలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, ఐ థింక్ పాన్ ఇండియా ప్రేక్షకులు మన దగ్గరే ఉన్నారు అనుకుంటా. ఇంత మంచి కాంటెంట్ హిట్ చేస్తున్నారు అసలు నిజంగా. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ నాకు తెలుసు సందీప్ ఈ సినిమాకి చాలా చాలా కష్టపడ్డాడు. అండ్ ఇప్పుడు నేను తన గురించి చెప్తే గారు నా గురించి చెప్పుకొని డబ్బా కొట్టినట్టుంటుంది, విచ్ హీ డజంట్ ఈవెన్ లైక్ దాట్. బట్ ఇట్ వాజ్ గ్రేట్ ఫన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ నాకు ఇందాక లిఫ్ట్లో వస్తున్నప్పుడు అనుకుంటున్నాను అనమాట, నేను ఇట్లా నాకు ఒక అట్లాంటి మెమరీ ఉంది వేర్ ఐ మెట్ సందీప్ ఇన్ జీవికే లిఫ్ట్లో ఇట్లా కలిసి హాయ్ చెప్పడానికి వెళ్ళి లోపే అని వెళ్ళిపోయాడు. బట్ బేసిక్ సో అప్పటి నుంచి మళ్ళీ పెళ్లి చూపుల దగ్గర నుంచి కూడా చాలా ఈ వాజ్ అప్రిషియేటింగ్ ఆల్ మై వర్క్ అండ్ చూసి ఎప్పుడైనా అప్రిషియేట్ చేస్తుంటారు. అండ్ ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. అండ్ ఐ థింక్ బాస్ అదే అనుకుంటా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ రాహుల్, ఐ థింక్ ఇంకోసారి మనం కనిపిస్తే కొడతారనుకుంటా జనాలు, ఇది నాట్ షూర్. బట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది జనాలు, ఇంకా అబ్బా మళ్ళీ వీళ్ళిద్దరేనా ఎక్కడికి వెళ్ళానే అని అనిపిస్తుందేమో అనుకో ఐ ఫీల్. బట్ థ్యాంక్ యూ సో మచ్ డెనిస్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ దెన్ యూనో ఐ హోప్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ కూడా ఎక్స్ప్రెస్ సో చాలా ఫాస్ట్ ఫాస్ట్ స్పీచ్ ఉంటుంది. సో అమేజింగ్ యాక్టర్ సందీప్ కిషన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారండి మీకు? నాకు ఇన్ఫర్మేషన్ ముందు ఉండేసరి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఇది సక్సెస్ మీట్ కన్నా ఫస్ట్ థ్యాంక్ యూ మీట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా మేము చేయగలగడమే ఇవాళ దీన్ని రిలీజ్ చేయగలగడం,
అదేంటి పోస్ట్ కోవిడ్ ఆడియన్స్ చాలా ట్రిక్కీ అయిపోయారండి, మామూలు మొత్తం సినిమా నాన్సే మారిపోయినాయి. సో అలాంటిది ఇప్పుడు థియేటర్కి వెళ్ళి జనాలు అరుపులు, స్టేజ్ మీద డ్యాన్స్లు, అవి మళ్ళీ చూడగలమో నాకు తెలియలేదు. అది చూస్తుంటే మాత్రం భయంకరమైన ఎనర్జీ వచ్చింది. అది మా సినిమాకి చూడడంలో ఇంకా ఇంకా ఎనర్జీ ఇచ్చింది, భయంకరమైన ధైర్యాన్ని ఇచ్చింది. ప్రీ కోవిడ్ యాక్చువల్లీ చాలామంది నీ క్వశ్చన్ ఒకటి అడిగారు, బట్ నేను ప్రీ రిలీజ్ నేను దీన్ని ఎక్కువ చెప్పలేకపోయాను, ఎందుకంటే కంటెంట్ బయటకు ఎక్కువ చెప్పలేకపోయాం. అంటే కథ ఏంటి ఎలాగా అని చెప్పి, అందులో రీమేక్ సినిమా, అందులో ఏం చెప్తాం కొత్తగా బయట అని హోల్డ్ చేయాల్సి వచ్చింది. సో ఎందుకు ఈ ఫిల్మ్ 25th వేయించుకున్నాను అందరూ అడిగారు. యాక్చువల్లీ మేము అడిగాం ఒక క్వశ్చన్, ఓకే నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలి, మేబీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా అందరి దగ్గర తెలుసుకోవాలి ఒపీనియన్ ఏంటని వచ్చినప్పుడు, అందరూ ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్స్ చెప్పారు, సందీప్ అంటే ఫన్ ఫిల్మ్స్, హ్యాపీ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ అని. అప్పుడు మేము టీమ్గా కూర్చొని ఫస్ట్ డిసైడ్ చేసింది, ఇదైతే చేయకూడదురా బాబు, మనకి ఏం చేయాలి అర్థం కాదు, ఏం చేయకూడదు అర్థం కాదు, ఇప్పుడు దాకా చేయండి ఏంటి. కోనగారు ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్గా గ్రహించారు, అది ఈ సినిమా తర్వాత కోనగారు నాకు వచ్చిన కమెంట్స్ ఏంటంటే కొంచెం సైలాగా లేదా కొంచెం గ్రౌండ్ కోసం కదా అదేది అంటే, యాక్చువల్గా కోనగారు గారు చెప్పింది నిజమండి. నేను సినిమా ఇది చూసి భలే ఉంది అని ఎక్సైట్ అయిపోయి నేను హిప్ హాప్ టీమ్తో మాట్లాడినప్పుడు, ఇది ఎలా ఆలోచించారు ఇలాంటి ఒక ఐడియా, హాకీ బ్యాక్ డ్రాప్ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, హిప్ హాప్ అండ్ టీం నాకు చెప్పిన ఏకైక విషయం ఏంటంటే, బ్రో ఇది భాష హాకీ బ్యాక్ డ్రాప్ తీసేవంతే బ్రో అన్నాడు. నాకు అర్థం కాలే ఉన్న విషయం ఏంటి అన్న, అవును భాష కథని యాజ్ ఇట్ ఈస్గా హాకీ బ్యాక్ డ్రాప్లో వేరే. వన్ సెకండ్ అన్నా, కెమెరా అన్న ఎక్కువసేపు మాట్లాడిన అన్న, ఇంకో 30 సెకండ్లే కాస్త ఇక్కడ ఫోకస్ చేస్తే నాకు ఈజీగా ఉంటుంది ప్లీజ్. అర్జెంట్ కాన్వర్సేషన్ అర్థం అవుతుంది, పర్లేదు. మీ పేరేం చెప్పండి. హాయ్ శివ, నైస్ మీటింగ్ యూ. ఓకేనా, దాకపోతే కెమెరా అనగా ఎందుకలా. సో యాక్చువల్లీ స్పీకింగ్ అని చెప్పి నాకు ఇన్స్పిరేషన్ అదే, దాన్నే ఒక వేరే డ్రాఫ్ట్లో చేసి జెన్యున్ ఇమోషన్తో వేరే బ్యాక్ డ్రాప్లో చూసేవన్నారు. నాకు అసలు అమ్మా అన్న, నాకు దీంట్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, రిలీజ్ తర్వాత అందరూ రకరకాలు చెప్తారు, పాజిటివ్ చెప్తుంటారు, పాజిటివ్స్ నెగిటివ్స్ అని చెప్తుంటే కొంచెం మంది ది స్క్రీన్ ప్లే, ద బయాలజీ ఆఫ్ ద ఫిజిక్స్ ఆఫ్ ద కెమిస్ట్రీ అంటే రే భాష తీసేవరా మేము మళ్ళీ నే అన్నారు. సో యాక్చువల్లీ ఈ సినిమా ఇంటెన్షనే ఒక మంచి విషయాన్ని చెప్పండి. సినిమాలో చూస్తే చాలా ఐడియలిస్టిక్ విషయాలు చెప్పుకుంటాం, లైక్ లెట్ ఇట్ బి అబౌట్ హౌ మనలో మనమే వేరియేషన్స్ పెట్టుకుంటాం, డిఫరెన్సెస్ పెట్టుకుంటాం. ఒక క్లాస్లో 40 మంది ఉన్నా కూడా 40 మంది జట్టుకి ఎప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ 4 బ్యాచ్ 3 బ్యాచ్ 2 బ్యాచ్ ఉంటారు, మనలో మనమే గ్రూప్స్ ఎత్తుకుంటాం. అది అలాంటి ఒక విషయాన్ని చాలా సటిల్గా ఎత్తి చూపిన సినిమా. అందులో అఫ్కోర్స్ మన నేషనల్ గేమ్ని ఫస్ట్ టైం తెలుగులో చూపించగలిగాం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించిందండి. సో మేము ఏమేమైతే నమ్మేమో అవన్నీ బ్రహ్మాండంగా జరిగింది. సినిమా అనేది బిజినెస్ కాబట్టి చెప్పుకోవాలి కాబట్టి ఇవాళతో ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ సేఫ్. నైజాం మేము ఎవరికి ఇవ్వాలి మేమే పెట్టుకున్నాం. సో మా ప్రొడ్యూసర్ ఆల్సో వెరీ హ్యాపీ, అండ్ డిజిటల్ అండ్ హిందీ కూడా చాలా బాగా కొనుక్కున్నారు. ఇవన్నీ దాటి పక్కన పెడితే ఈ సినిమా గుర్తుంటుందండి నాకు. నేను చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేది. ఒక 1-2 ఇయర్స్ తర్వాత కూడా ఈ సినిమాలో కొన్ని కొన్ని ఎపిసోడ్స్ని అప్పుడప్పుడు యూట్యూబ్లోనో ఆన్లైన్లోనో ప్లే చేసుకుని చూసుకుని అమ్మ అంటారు. సో మా ఉద్దేశం ఆ సినిమా అది బాగా రీచ్ అయినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ మా జాతి రత్నాలు, మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు రేపు, నిజంగా అండి ఫ్యాంటాస్టిక్. నవీన్కి, తనకి, రాహుల్కి, దర్శికి అంటే చాలా గర్వంగా చాలా హ్యాపీగా ఉంది, అంటే మా వాళ్ళకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి. ఈ సినిమాలో కూడా యాక్చువల్గా మీరు కథకు చెప్పారనుకోండి, ఏంటి ఎంతంది క్యారెక్టర్, 3 డేస్ వరకు 4 డేస్ వరకు అన్నట్టు ఉంటుంది. బట్ ఇద్దరు కూడా ప్యూర్లీ నా మాట నమ్మి వచ్చారు. మనోడు కొంచెం లేట్గా వచ్చాడు, తనకి ఫాస్ట్గా వచ్చాడు. ఇందులో ఒక హైలైట్ ఏంటంటే, మామూలుగా ఒక యాక్టర్కి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్, డౌట్లు ఏంటి సీను క్యారెక్టర్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. మేము తీసేదేమో రీమేక్, అందులో కొన్ని కొన్ని ఎపిసోడ్స్ అన్ని ఫ్రెష్ ట్రీట్మెంట్ ఓకే, బట్ కొన్ని మేజర్ ఎపిసోడ్స్ టచ్ చేయకూడదు, అమ్మా ఇమోషన్ ఇవన్నీ. కాబట్టి ఇమోషన్ సీన్ చేసిన రోజు రాహుల్కి ఫస్ట్ డే షూట్, మనోడు క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే ఇతను అడిగి ఒక యాక్టర్గా ఆలోచిస్తే పర్ఫెక్ట్గా ఉంది, ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను, ఏంటి మనోడేదో అడుగుతున్నాడే ఈ సీన్లో ఇది ఉంది అని చెప్పి. అప్పుడు నాకు అర్థమైంది, ఒరే నువ్వు ప్రెసిల్ అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు ఇలాగే కన్ఫ్యూజ్ అవుతారా, అప్పుడప్పుడు ప్రెసిల్ అడగకూడదు అనేది. అండ్ ఆ రోజు ఎప్పుడైతే సీన్ బయటకు వచ్చామో మేము అందరం, నేను సీతో నేను చూసుకుని అయిపోయింది లాగేసేయడం అనుకున్నాం. అండ్ ద డే బోత్ ఆఫ్ దెమ్ అగ్రీడ్ వి న్యూ దట్ ఓకే, బై ద వే మీరు ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు కదా, ఈ ప్యాకేజ్ రీజన్ వల్ల వాళ్ళు చేయను అన్నారు ఫస్ట్. అంటే ఎవరు ఒకళ్ళు డిసైడ్ చేసి తీసుకోండి అని. సో యాక్చువల్లీ మీరు అన్నిసార్లు అనొద్దు, వాళ్ళు ఇక్కడ అన్న ప్రతిసారి వాళ్ళు నన్ను కోపం చూస్తున్నారు, నీ వల్లే అని. సో ఐఎమ్ హ్యాపీ అట్ యు గైస్, ఐ వాంట్ యు టు నో ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, అభిషేక్ అగర్వాల్ హీస్ అ డార్లింగ్, వివేక్ కుచ్చుపట్ల గారు, విశ్వప్రసాద్ గారు, ఆఫ్కోర్స్ మై పార్ట్నర్ దయా, అందరూ కలిసి సినిమాని నమ్మామండి. అంటే ఫస్ట్ చాలామంది అడిగారు ఎందుకు మెంటల్ సినిమా అంటున్నామని, ఎందుకంటే సినిమా తీయడం చాలా కష్టం అండి. మామూలుగా
ఇలాంటి నాకు యాక్చువల్ ఇంకో సంవత్సరం పొద్దున్నే కోన గారికి చెప్తున్నాను సార్ రిలాక్స్గా సినిమా చేద్దాం సార్ దీని తర్వాత ఒళ్ళు అంతా ఇప్పటిదాకా టైర్డ్గా ఉంది అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ ఇప్పటిదాకా నేను సినిమా థియేటర్లో కూడా చూసుకోలే అంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడలే టైం కుదరలా ప్రెజర్ ఇదయింది సో ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ద రెస్పాన్స్ లవ్ యూ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ ప్రామిస్ యూ హెన్స్ ఫోర్త్ ఇట్ ఓన్లీ బి బెటర్ ఇట్ ఓన్లీ గెట్ బెటర్ అఫ్ కోర్స్ డెనిస్ మై డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ డెనిస్ ఐ హోప్ యూ డూ వెరీ వెల్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ మై డిఓపి కవిన్ ఎలాగో నెక్స్ట్ సినిమా ఇమీడియట్గా మళ్ళీ నాతోనే చేస్తున్నాడు అండ్ మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ లవ్ యూ గైస్ మా ఎడిటర్ చోటకే ప్రసాద్ మా ప్రోగ్రామ్ ఎడిటర్ రవి ఏ ఒక్కరు వాళ్ళ టైటిల్ కార్డు వర్క్ చేయాలి అన్ని పనులు చేశారు సినిమాలోని ఇన్ఫ్యాక్ట్ నాకు కొంచెం యాక్చువల్లీ కొంచెం బాధగా ఉంది ఈ కోవిడ్ వల్ల గుడ్డో బ్యాడో తెలియదు మా అందరిది జర్నీ ఒక సంవత్సరం జర్నీ ఇది అండ్ యాక్చువల్లీ సంవత్సరం వరకు కష్టపడిన సినిమా మనకి ఇప్పుడు థియేటర్లో 2 వారాలు ఉంది మాతో పాటు 11 సినిమాలు ఈ వారం 3 సినిమాలు ఆ వారం ఇంకో 4 సినిమాలు సో రూల్స్ మారిపోయింది సో జనాలు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ది స్ట్రెంత్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ ప్రామిస్ యూ ఇట్ విల్ ఓన్లీ గెట్ బెటర్ హెన్స్ ఫోర్త్ అండ్ లాస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ మెంటర్ రంజిత్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ అశ్విన్ రామ్ ఆ క్రియేటివ్ హెడ్ వాలి వాలి ఇక్కడ లేరు అండ్ హిప్ హాప్ తమిళ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ అండ్ లావణ్య లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ గైస్ హాయ్ దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ హాయ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నూరన్ షరీఫ్ ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హలో ఎవ్రీవన్ నమస్తే ఐ యామ్ అంకిత మహారాణా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హలో అందరికీ నమస్తే నేను మీ సవారి నందు ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ హాయ్ గైస్ ఐ యామ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ గైస్ నాను మీ రుక్షా ఢిల్లన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ